హలో హలో బావగారు బావగారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 అక్కడ మనోళ్ళంతా ఎలా ఉన్నారు బావున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు ఇప్పుడు మేము వచ్చి ఆ లైన్ లో పెట్టాలి అంతేగా అంతే అమ్మా నా బెంగాలీ రసగుల్లో వద్దురరే చూడకరే నా మాట వినరా కనిపించేది కొంచెం వద్దురరే ఏం పర్లేదు మా వాడిగా చూసేయచ్చు వద్దురా పాడైపోతావరా వద్దురా ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయి మన అంతా క్వాలిటీ బెంగాలీ రసగుల్లో క్వాలిటీ 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 మనుషులు ఇలా చేయకూడదు చిచ్చి చిచ్చి అయినా పర్లేదు మావిడేగా చూడొచ్చు చిచ్చి చిచ్చి నా వయసు ఏంటి నేనేంటి ఏంట్రా ఇది చిచ్చి తప్పులేదు మావిడేగా చూడొచ్చు అంటే నువ్వు ఇందాక నుంచి నువ్వు మీ ఆవిడ చూస్తున్నావు నేను మా ఆవిడ చూశాను అంతే ఏంటి నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి వెళ్ళి రెడీ అవ్వండి రండి రండి ఊర్లంతా బాగున్నారా సరే సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారు లేదా అని అడుగు బాగున్నారా సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు ఇలారా ఏం చెప్పింది మేము వచ్చి లోపల రమ్మని తెలీదు రండి ఎవరికి సామాన్లు తీసుకురా మా ఒక్కడే అనుకున్నాను తేలితే కావాలంతా కలకత్తాలో ఉన్నారు బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల జాల మిల దారి జూపుమా గానలోల జాల మిల దారి జూపుమా సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి ఏంట్రా ఇది అది వీడికి ఆకేయటమే బొక్కని బొక్కను ఆకేసావా చచ్చా అదేం లేదు సార్ లేకపోతే వీడి నా ముందు ఆకుతో సమానమైన బొక్కను ఆకేసావా అబ్బే అలా కాదు బొక్కీడికి ఆకేంటనా యాగడి బొక్క నేనేటువంటినా బాబు మీ శతరు బొక్కకి మా శతకోటి నమస్కారాలు కొత్త గేమంటే వేస్తాను కదా సార్ బొక్కలోది ఇప్పుడు మళ్ళీ అడిగేస్తాను చూడు ఇడిగొద్దు నాకేలేదే అంటే ఆకు బొక్క ఉంటే నడిచారు గారికి బొక్కండి గోలెట్టారేమో అని దేనికి బొక్క ఉండాలో దేనికి బొక్క ఉండకూడదు నాకు తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా ఏమనుకోవటం లేదు నువ్వు పోయి నువ్వు వేయి సార్ గారిలే కదా సార్ కావాలంటే అన్ని వేసుకోండి ఒరే అబ్బాయి ఇక్కడ ఆవకాయ ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా బాగుంటాయండి బావగారు వీడా
బాగుంటా అన్నాడు, ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడో ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడో. ముందే అగ్రిమెంట్ చెప్పండి, రండి. నా అప్పుడు నడిపేస్తున్నాండి. మీరే నా జీవితం నడిపేస్తున్నారండి, ఇది ఫ్లోలో అన్నాను సార్. బావగారు సాంబార్ వేసుకోండి. సాంబారేగా వేసుకుంటా బాబు, సాంబార్ పట్టుకొచ్చి దా. చాలు, సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా? అంటే ముక్కలు తినరనుకున్నాను సార్. ఎవడు చెప్పాడు ముక్కలు తిన్నాను? ఎవడు చెప్పాడు? కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, ములక్కాయలు తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది. ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా? సాంబార్. ఏంటి ఏంటిది, మనిషి తినే పేట అనుకున్నావా, మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా, ఇష్టం వచ్చి చెత్త తీయడానికి? అంటే ముక్కలు తింటే శక్తి వస్తుంది అన్నారు కదా సార్. శక్తికి తృప్తికి ముక్క వాయాల్సిన అవసరం వాడుకుందేమో నాకు లేదు. అత్యధికంగా 2 లక్షల మంది పిల్లలు కన్నాను, కారణం తీసే సాక్షి మామని అడుగు. నువ్వు ఉండవే మన కెపాసిటీ తెలియాలిగా. ఎలా బావగారు? పెరుగు నే వేసుకుంటాగా, వేసుకుంటా బాబు. పెరుగుందా ఏమిటా ఇది? పెరుగుందా అని అడిగాను, వేసేయమని అడగలేదు. తమ వేసేస్తున్నావు అంటే ఇంక తినద్దానా? తినకుండా లేచిపోమ్మనా? మీ మర్యాదలు తగలయ్యా, ఏమేస్తున్నావు? ఇంకా నువ్వు తగులుగా. కానీ అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా మనిషి తినపోతే సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి తెలియడానికే నువ్వు తారి పెరిగినట్టు పెరిగి ఏ మనిషి నువ్వు కాదు. అమ్మా పరిణీత ఎక్కడికమ్మా? అమ్మా అది చల్లగాలి కోసం వాళ్ళ మేడం మీదకి వెళ్ళొస్తాను. ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరా అమ్మా, నాన్నగారు పైకొస్తారు. అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు, సరేనా? సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో. రాముడు మదిలో, రాక్షసుల మధ్యలో. చాలా దూరం వెళ్ళిపోవు, రిటర్న్ బస్ టికెట్ దొరుకుద్దే లేదు. నాకోసమే కదా ఇదంతా భరిస్తున్నా. ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా కంపెనీ థ్యాంక్స్ కానీ చెప్తావేంటి? నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నిన్ను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా, హ్యాపీగా ఉంచనా? ఇప్పుడొద్దు, నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టు ఉంటుంది. నేనేం చేయలేని రోజు అడుగుతాను, అప్పుడు నాకు ముద్దివ్వు. ఏమైనా చేసి ధైర్యం వస్తుంది.